నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఈ దేశం యొక్క ఎకానమీ, బ్యాంకింగ్ సిస్టమ్, ఎంప్లాయ్మెంట్ క్లైమేట్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, పొలిటికల్ అఫీవల్ అండ్ ఎవర్ చేంజింగ్ పొలిటికల్ సిస్టమ్ మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నేను గత సంవత్సరం పైన మన మంచి మార్గం సబ్స్క్రైబర్స్కి ఈ విషయంలో నా శైలిలో అవగాహన తెప్పించే పూర్తి ప్రయత్నం చేశాను. ఎవరు ఒడిచి పట్టుకోగలిగారో వాళ్ళు ఇవాళ సేఫ్గా ఉన్నారు. నేను ఒక పెసిమిస్టిక్ మనిషి, ఐఎమ్ నాట్ ఎన్ ఆప్టిమిస్ట్. సీ, దెర్ ఇస్ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ పెసిమిజం అండ్ ఓవర్ ఆప్టిమిజం. సీ, ఆప్టిమిస్టిక్ ఈజ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఈజ్ బీయింగ్ పాజిటివ్ టువర్డ్స్ ఎ ప్రాబబుల్ సొల్యూషన్. అప్పుడు మనము ఆప్టిమిస్ట్ లాగా ఉంటే మనకు లాభం కలుగుతుంది. బట్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఎవ్రీవేర్ అండ్ యు బిహేవ్ లైక్ ఎన్ ఆప్టిమిస్ట్, యు ఆర్ ఎ ఫూల్. సీ, ఆప్టిమిజం ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ టు స్పెల్ ఇన్ దిస్ డర్టీ వరల్డ్. ఆప్టిమిజం ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ టు స్పెల్ ఇన్ దిస్ డర్టీ వరల్డ్ అండ్ పెసిమిజం ఇస్ ఎ డర్టీయెస్ట్ వర్డ్ దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ దిస్ డర్టీ వరల్డ్. పెసిమిజం క్యాన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ విచ్ ఎ ఆప్టిమిజం కెనాట్. దిస్ ఈజ్ ద మోస్ట్ రెలవెంట్ థియరీ ఆర్ ఎకనామిక్ థియరీ ఫార్ ఇన్వెస్టర్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను ఇంగ్లీష్ పదాలు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అది కరెక్ట్ పదం. తెలుగులో మనం తర్జుమా చేస్తామంటే చాలా ఘోరమైన, ఇప్పుడు నేను గత 1.5 ఇయర్గా చెప్తున్నా కదా, అలాగే ఉంటుంది. యాప్ట్ వర్డ్స్ షుడ్ బి యూజ్డ్ టు డిఫైన్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ ఉంది కానీ మనకు వర్డ్స్ దొరకవు. సీ, ఏ రాంగ్ వర్డ్ క్యాన్ ఆల్టర్ ద హోల్ ఎన్వైరన్మెంట్ అండ్ సిచ్యువేషన్ విచ్ యూ షుడ్ బి ఇన్. సీ, ఏదంటే ఆ వర్డ్ యూజ్ చేస్తామంటే టోటల్ సినారియో, టోటల్ సిచ్యువేషన్, టోటల్ యాటిట్యూడ్ మారిపోయే అవకాశం ఉంటుంది. బహుశా అని ఒక వర్డ్ యూజ్ చేస్తాం అనుకోండి, అంటే అయితే కావచ్చు అనే ఇంకో మీనింగ్ వెళ్తుంది. అంటే స్టిల్ దెర్ ఇస్ ఆప్టిమిజం ఇన్ టు ఇట్. బట్ నేను బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడతానండి. నాకు బహుశా, బహుశా అంటే నాకే సగం తెలుసు అని అర్థం. సీ, బహుశా జరగవచ్చు అంటే ఐఎమ్ హాఫ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ మే హ్యాపెన్ అని అర్థం. కానీ మంచి మార్గంలో అలాంటి వర్డ్స్కి నేను చాలా మటుకు చోటు ఇవ్వను. చాలా మటుకు అంటే ప్రాబబలీ అని అర్థం.
నేను ఈ హాఫ్ బేక్డ్ వర్డ్స్ తో వీడియో చేయను. నేను ఒక లైన్ మాట్లాడినా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం తర్వాతనే ఒక వీడియో చేస్తాను. అది నా శైలి. చాలామంది సన్నాసులకు అర్థం కాకుండా పోతుండొచ్చు, కాకపోతే తర్జుమా చేసుకొని గూగుల్లో పోయి సెర్చ్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. అయితే ప్రజెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ మనము ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అట్ ప్రజెంట్ ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంది, దాన్ని మనం బేరీజ్ వేసుకుంటే మనము ఎక్కడ వస్తాం, ఎక్కడ వెళ్తాం అని మనం ఆలోచిస్తే, వీఆర్ ఇన్ ఏ నో మ్యాన్స్ ల్యాండ్. అంటే మనము మనమే ఒక యూనిక్ పొజిషన్లో ఉన్నాం. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక యూనిక్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ప్రతి తర్కము అందరికీ వర్తించదు అన్నమాట. నేను ఒక వీడియో చేస్తున్నా అంటే దాంట్లో ఏదో మెసేజ్ ఇస్తున్నా అని అర్థం. నేను ఎప్పుడు చెప్తా, ప్రతి వీడియోలో కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంటుంది. నేను అందరినీ భయపెట్టించే దలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు సెటన్ ఎనీబడి ఆర్ పుట్ దెమ్ ఇన్ ఎ ఫిక్స్ విత్ మై వర్డ్స్. బట్ ద హిడెన్ మీనింగ్ బిహైండ్ మై వీడియోస్ ఆర్ మై లెక్చర్ ఈజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఇన్ యువర్ ఓన్ వే. I am no one to dictate the terms and the way you should live your life. Simple. Nenu kada vanvanada appearga mee andarki mana Indian economy 3 trillion 4 trillion 5 trillion ekkadana povachu. ఈ ట్రిలియన్ ఎకానమీలో మన భాగస్వామ్యం ఏముంది? నేను జనరల్ ఇటువంటి వీడియోస్ చేయను, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కనుక. కానీ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందంటే నేను ఇటువంటి వీడియోస్ చేయవలసి నేను అంత సింపుల్గా డిమాండ్ సప్లై ఎకనామిక్స్ ప్లస్ ప్రైజింగ్ ప్లస్ సోషల్ ట్రెండ్స్ గురించి మాట్లాడతాను. But I don't talk about deep economics. నేను అందరు నిద్రపోతున్నప్పుడు తొందర లేచి అందరిని తొందర నిద్ర లేపుతా. నిద్ర లేపే పని నాది, లేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నేను ఫోర్స్ చేయలేను కదా. నేను లేచాను, దయచేసి మీరు కూడా లేస్తే మంచిది అని చెప్పగలను. మీరు ఖచ్చితంగా లేవాలి అని రూల్ ఏం లేదు. లేస్తే పరిణామాలు వేరే ఉంటాయి, లేవకపోతే సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. గమనించండి, నేను ఆషామాషిగా ఏ వీడియో చేయను. ఆర్బీఐ లెండింగ్ రేట్స్ 10 బేసిస్ పాయింట్స్ పెంచింది. ఆర్బీఐ లెండింగ్ రేట్ 10 బేసిస్ పాయింట్స్ పెంచింది. మనము ఆర్బీఐ లెక్కలనే ప్రామాణికంగా చూద్దాం. చాలా కేర్ఫుల్గా వినండి, ఇది చదువురాని వాడికి కూడా నా తరఫున
ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ ఇది. ఇప్పుడు చెప్పండి, చదువు రాదనుకోండి, బేసిక్ ఓ టెన్త్ సెవెంత్ చదివిన అనుకోండి, ఆయనకు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నా తర్జుమా చేసి. చాలా ఈజీ లాంగ్వేజ్. ఎడ్యుకేటెడ్ పర్సన్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది? మ్యాథ్స్ చదివిన వాళ్ళకి ఇంకా తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్బీఐ లెండింగ్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తన లెండింగ్ రేటు 10 బేసిస్ పాయింట్స్ పెంచేసింది. అంటే 100,000 రూపాయలు. అంటే తాను ఏ రుణం ఇచ్చినా 100,000 రూపాయలు పెంచేసింది. అది బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ కూడా కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అండ్ ద క్యాష్ ఫ్లో ఆఫ్ ద బ్యాంక్. ఇప్పుడు మీరు తరచుగా టీవీలో చూస్తుండొచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు తక్కువైపోయారు. నేను మీకు గత 1 ఇయర్గా చెప్తున్నాను, దయచేసి గమనించండి, బ్యాంకులలో డబ్బు పెట్టకండి. ఎంత ఈజీగా చెప్పాను కదా మీకు. మోస్ట్ ఫ్యూచరిస్టిక్ థియరీని మంచి మార్గంలో అలవోకగా ఒక జావ దాగినట్టు మీకు అడ్వాన్స్గా చెప్పేసి ఉంటాను. కొంతమంది తిక్క తిక్క సన్నాసులు, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా ఉన్న సన్నాసులు, లేదా తమకు తాము తెలివి గల వ్యక్తులుగా అనుకునే సన్నాసులు విమర్శిస్తూ ఉంటారు. నేను సామాన్య మనిషికి కూడా అర్థమయ్యే విధంగా ఒక 6 నెలలు 1 సంవత్సరము 3 నెలల ముందే వార్నింగ్ ఇస్తుంటాను. నేను గత సంవత్సరంగా చెప్తున్నా, బ్యాంకులో డబ్బు పెట్టకండి. సంవత్సరం తర్వాత ఇప్పుడు అందరు చెప్తున్నారు బ్యాంకులో డబ్బు లేదు, బ్యాంకులో డబ్బు లేదు అంటే దాని పర్యవసానం, అంటే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది? బ్యాంక్ దగ్గర డబ్బు లేదు అంటే అర్థమేమి? ప్రజలు బ్యాంకులో డబ్బు సురక్షితంగా ఉన్నా దానిపై వచ్చే వడ్డీ ఈ ఇన్ఫ్లేషన్కి సరితూగుతలేదు అని అర్థం. ఇప్పుడు కామన్ పర్సన్కి నేను అండర్స్టాండ్ అయితే చెప్తాను, బ్యాంకులో డబ్బు ఎందుకు లేదు అని మీకు ప్రశ్న వస్తుండొచ్చు. అన్ని చోట్ల బ్యాంకుల్లో డబ్బు లేదు, డిపాజిట్ చేస్తలేరంటే ఎందుకు అని ఎవరైనా ప్రశ్న వేసుకుంటే, బ్యాంకులో ప్రజలు డబ్బు ఎందుకు దాచుతలేరు అంటే డబ్బు సురక్షితంగా ఉంటుంది కానీ ద్రవ్యోల్బణానికి, అంటే ఇన్ఫ్లేషన్ అంటారు కదా తెలుగులో, ద్రవ్యోల్బణం అంటారు సంథింగ్ అంటే, దానికి వడ్డీ సరితూగుతలేదు అని అర్థం. అందుకోసము ఎప్పుడూ లేనంత హై ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ డిపాజిటర్స్కి ఇస్తున్నాయి. ఇప్పుడు 333 రోజుల డిపాజిట్కి 7.3 నుంచి 7.5% వడ్డీ బ్యాంకులు ఇస్తున్నాయి. ఇది రికార్డ్ స్థాయి వడ్డీ. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? నేను అందరికీ పూసకు వచ్చినట్టు, మీరు ఏ చదువు లేకున్నా మంచి మార్గం చూస్తే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, బాగా స్కిల్ ఉన్న పర్సన్గా మాట్లాడే వెసులుబాటు మీకు కల్పిస్తున్నా. నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను ఓన్లీ 5 to 10% యూజ్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. బ్యాంకులో డబ్బు ఎందుకు దాచుతలేరు ప్రశ్న. ఎందుకు దాచుతలేరంటే ద్రవ్యోల్బణానికి సరిపడా వడ్డీ బ్యాంకు చెల్లిస్తలేదని జనాలు డబ్బు బ్యాంకులో దాచుతలేరు. బ్యాంకులో డబ్బు దాచడం సురక్షితం కాదా అని ఒక ప్రశ్న. సురక్షితమే కానీ లాభసాటి కాదు.
దెన్ జాబ్. సురక్షితమే కాని లాభసాటి కాదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి? బ్యాంకులు మనకు 7.5% వడ్డీ చెల్లించినప్పుడు వాళ్లకు ఏ వడ్డీ వస్తే మనకు 7.5% చెల్లించగలరు? ఇప్పుడు హోమ్ లోన్ రేటు 8.5 నుంచి 9.5 దగ్గర ఉంది. 8.5 నుంచి 9.5 వరకు వివిధ బ్యాంకుల్లో వివిధ రకాల కస్టమర్స్కి ఆఫర్ చేసే హోమ్ లోన్లో ఉంది. ఇప్పుడు ఒక హోమ్ లోన్కి ఒక సంవత్సరం వడ్డీ రేటుకి ఎంత డిఫరెన్స్ ఉంది? కేవలం 2%. మరి ఈ 2% సురక్షితమా? ఈ 2% అంటే లాభంతో ఒక బ్యాంక్ నడవచ్చా? అంటే నడవలేదు. అప్పుడు బ్యాంక్ ఏం చేయాలి? తమ వడ్డీ శాతం పెంచుకోవాలి, అంటే లాభసాటిగా మార్చాలి. లాభసాటిగా మార్చాలంటే ఏం చేయాలి? తాను ఇచ్చే వడ్డీపై పర్సంటేజ్ పెంచాలి, అంటే వడ్డీ రేటు పెంచాలి. తాను డిపాజిట్స్పై వడ్డీ ఎక్కువ పెంచింది, తాను ఏ రుణాలు ఇస్తుందో ఆ రుణంపై వడ్డీ పెంచాల్సిందే. దానికి ఏం చేయాలి? ఏకైక మార్గం హోమ్ లోన్, పర్సనల్ లోన్, బ్రిడ్జ్ లోన్, ప్రాపర్టీ లోన్, వివిధ రకాలైన లెండింగ్స్కి దాని ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. ఇప్పుడు మనము హోమ్ లోన్ తీసుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ 15 తారీఖు అనుకోండి, వచ్చే 15 తారీఖుకి మనము ఒక 50 లక్షల హోమ్ లోన్పై 5,000 అదనంగా చెల్లించాలి. భూకంపం ఏం రాలేదు, బ్యాంక్ ఏం చేసింది? వడ్డీ రేటు పెంచింది కొద్దిగా, జస్ట్ పెంచితే ఏమైంది? 50 లక్షలపై 5,000 చెల్లించాలి ఎక్స్ట్రా నెక్స్ట్ మంత్ నుంచి. ఇక్కడ దేశీయ బ్యాంకింగ్ సంస్థలు ఎలా ఉన్నాయంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటాయి. వీడు పెంచిండు అంటే వాడు పెంచుతాడు, వాడు పెంచిండు అంటే అతను పెంచుతాడు, అతను పెంచాడు అంటే ఇతను పెంచుతాడు. అంటే మనకి అవసరం ఉన్ననే లేకపోని ఆర్బీఐ పెంచిందా ఎస్బీఐ పెంచుతుంది, ఎస్బీఐ పెంచిందా పిఎన్బి పెంచుతుంది, పిఎన్బి పెంచిందా ఐసిఐసిఐ పెంచుతుంది, ఐసిఐసిఐ పెంచిందా హెచ్డిఎఫ్సి పెంచుతుంది, హెచ్డిఎఫ్సి పెంచిందా కోటాక్ పెంచుతుంది. అంటే పులిని చూసి నక్క వాటేస్తుంది. నువ్వు ప్రశ్నించలేవు, ఎందుకంటే నువ్వు ఫ్లోటింగ్ రేట్లో ఉన్నావు. నేను గత సంవత్సరంగా మొత్తుకుంటాను, ఏమండి మీరు తీసుకున్న హోమ్ లోన్ స్ట్రక్చర్ వేరే, రాబోయే రోజుల్లో మీ హోమ్ లోను 10% టచ్ అవుతుంది, మీవన్నీ వాచిపోతాయి అని చెప్పి. ఇంకా 8.5 దరిదాపుల్లే ఉంది, మీకు భయమే అవసరం లేదు. ఒక్క చిన్న ఫ్లిక్కర్ ఇస్తే మీరు 50 లక్షలకు 5,000 అడిషనల్గా చెల్లించారు ప్రతి నెల. 100,000 అనుకోండి, అన్నీ సరిగ్గా ఉంటే ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్ మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఎక్స్ట్రా పే చేయాలి మీ డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఎట్లుంది నేను చెప్తే మీకు అర్థం కాలే కదా ఇందు ఏమో అనుకున్నారు కదా.
వడ్డీ రేట్లు 2% పెరిగితే మీరు ఎంత పే చేయాలి తీసుకోండి. సపోజ్ వడ్డీ రేటు హోమ్ లోన్ రేటు 1-2 సంవత్సరాల్లో లేదా 1.5 సంవత్సరం లోపలనే మీరు 10% అయిందనుకోండి, 1.5% ఎక్స్ట్రా పే చేయాలి. 1.5% అంటే 1.5% అంటే ఏంది? అర్థమైందా? లెక్కేసుకోండి, కాలిక్యులేటర్ తీసుకొని లెక్కేసుకోండి. మీరు 50 లక్షల లోన్ తీసుకుంటే లెక్కేసుకోండి, 30 లక్షల లోన్ తీసుకుంటే లెక్కేసుకోండి, 1 కోటి రూపాయల లోన్ తీసుకుంటే లెక్కేసుకోండి. ఒక చిన్న పిడుగు పడితే మీరు మీ 50 లక్షల లోన్కి 5,000 ఎక్స్ట్రా పే చేయాలంటే ఒక పెద్ద పిడుగు పడిందనుకోండి, ఎంత పే చేయాలి? అర్థమైందా? మీకు చిన్న అనిపిస్తుంది, ఎక్కువ అనిపించదు. చిన్న 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 గుంజేస్తారు. ఇప్పుడు 10 బేసిస్ పాయింట్ అయినాక ఇంకో 10 బేసిస్ పాయింట్, ఒకసారి 25 బేసిస్ పాయింట్స్, ఒకసారి 50 బేసిస్ పాయింట్స్ ఇలా పెంచేస్తూ. మీకు 100, 500, 300 అట్లా అనిపిస్తుంది. కానీ కడుతూ పోతుంటే ఈ పెరిగిన బేసిస్ పాయింట్స్ అంతా మీరు కట్టిన వడ్డీకి సరితూగి మీ ఈఎంఐ పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు 20 ఏళ్ళ ఈఎంఐ తీసుకుంటే మీరు 20 ఏళ్ళు వచ్చేసరికి అది 25 ఏళ్ళు కావచ్చు. అంటే 5 సంవత్సరాల ఎక్స్ట్రా ఈఎంఐ కడుతుంటారు మీ ఫ్లాట్పై. నేను చెప్తే మీకు ఆషామాషిగా అనిపించింది కదా, కదా? మీకు ప్రతి నెల 100, 200 ఎక్స్ట్రా కడుతున్నట్టు అనిపిస్తుండొచ్చు కదా. కానీ మీరు ఇమాజిన్ చేయండి ఎంతమంది హోమ్ లోన్ తీసుకున్నారు అంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఏ రీజన్ లేకుండా మీ దగ్గర నెలకు 200, 300, 500 గుంజేస్తారు. నేను చెప్పిన ఎలక్షన్ తర్వాత హోమ్ లోన్స్ పెరగనున్నాయి, హోమ్ లోన్ పెరగనున్నాయి. మీకు ప్రతి నెల 400-500 ఎక్స్ట్రా పడితే మీకేం సోల్ ఉండదు. అది మీకు 3-3 నెలలకు 10 బేసిస్ పాయింట్స్, 5 బేసిస్ పాయింట్స్, 25 బేసిస్ పాయింట్స్ పెంచింది అనుకోండి, అయినా సోల్ ఉండదు. మీకు ఎప్పుడు సోల్ ఉంటుంది వస్తుంది తెలుసా? మీరు ఈ సంవత్సరం ఎంత వడ్డీ పే చేశారు, నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత ఎంత వడ్డీ పే చేస్తున్నారు అని ఒకసారి బేరీ చేసుకుంటే ఆ డిఫరెన్స్ మీకు తెలుసు. ప్రతి నెల చూస్తే మీకు ఏం ఎఫెక్ట్ కాదు, 300-400 అక్కడిక్కడే. మీరు టోటల్ అమౌంట్ ప్లస్ ఇంక్రీస్డ్ ఈఎంఐ లెక్కేసుకుంటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు 20 ఏళ్ళ లోన్ తీసుకున్నా కదా అని ప్లానింగ్ చేసుకుంటే ఆ 20 ఏళ్ళ లోన్ కాస్త మీరు తీర్చే వరకు 25 ఏళ్ళుగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది తెలుసా? మీ విచ్చలవిడితనం వల్ల జరుగుతుంది. మీ విచ్చలవిడితనం వల్ల జరుగుతుంది. ఒక ఫ్లాట్ 25 లక్షలకు 20 లక్షలకు రెడీ అయితే 1,20,00,000 నీవు ఎందుకు అమ్ముతున్నావని ఒక చిన్న ప్రశ్న వేయలేని మీ దౌర్భాగ్యపు బ్రతుకులకు
ఇది సరి అయిన ట్రీట్మెంట్. అందరికి అనిపిస్తుండొచ్చు 200-300 కదా నెలకు ఈఎంఐలా, మనకు పోయేదేముంది అనుకుంటుండొచ్చు. సి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీ ఈఎంఐకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇది ఇన్ఫ్లేషనే కదా, ఈఎంఐకి ఇన్ఫ్లేషన్ ఉన్నట్టే కదా. 23 ఏళ్ళు కడుతున్నట్టే 3 ఏళ్ళు ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్. మరి మీ జీవితంలో మీరు ప్రతి యూజ్ చేసే వస్తువుకు జిఎస్టీ కాకుండా ఇన్ఫ్లేషన్, ఆ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఈ లోన్ ఈఎంఐ ఇన్ఫ్లేషన్ కలిపితే మీకు తడిసి మోపెడ కాదా? మీరు ఆ డబ్బు మీ జీవితంలో యూజ్ చేసే డబ్బు కాస్త ఈఎంఐకి కన్వర్ట్ అవుతుంది, అంటే మీ జీవితంలో క్రైసిస్ ఏర్పడుతుంది అని అర్థం. చాలామందికి ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది ఏం అర్థం కాకుండా వచ్చు, మళ్ళీ వినండి, అర్థమైంది. నేను చాలా కాంప్లికేటెడ్ టాపిక్ మీద చాలా సునాయాసంగా మెత్తగా మృదువుగా చెప్తున్నా. ద్రవ్యోల్బణం అన్నిటికన్నా పవర్ఫుల్ రెండున్నాయి మీ జీవితంలో ఇప్పుడు. ఒకటి ఈఎంఐ యొక్క వడ్డీ, రెండు ద్రవ్యోల్బణం. ప్రతి ఒక్క మనిషి ఈ రెండిటి మీద నిఘా ఉంచాలి. ఈ రెండిటి మీద నిఘా ఉంచుతాం కానీ మళ్ళీ జీవితం ఎలా గడవాలి అని చాలామంది అడగవచ్చు. దానికి స్ట్రైట్ ఆన్సర్ ఒకటే, ఇన్కమ్ పెరగాలి. ద్రవ్యోల్బణంని తట్టుకోవాలి అంటే ఇన్కమ్ పెరగాలి. ఈఎంఐపై వడ్డీలు తట్టుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ పెరగాలి. ఎంత పెరగాలి? ఎంత పెరగాలి? ద్రవ్యోల్బణము ప్లస్ ఈఎంఐ వడ్డీ కలిపి ఎంత అవుతుందో దానికన్నా 50% ఎక్కువ పెరగాలి, లేదా 100% ఎక్కువ పెరగాలి. మీరు శాతం చూసి పరేషన్ కాకండి, ఆ శాతం మీ జీవితాన్ని ఏం మార్చదు, సేఫ్గా చేస్తుంది. అంటే మీ ఇన్కమ్ లెవెల్స్ మిమ్మల్ని సేఫ్గా ఉంచుతాయి, అంటే అవుట్ ఆఫ్ డేంజర్గా ఉండరు, డేంజర్లో ఉండరు. మీరు ఎప్పుడు నిత్యం డేంజర్లో ఉంటారు, సేఫ్గా ఉంటారు. డేంజర్ ఉన్నా మీకు ఒక వెసులుబాటు ఉంటుంది, మీరు మునిగిపోకుండా తేలుతూ ఉంటారు. కరెక్ట్ వైజ్ మీరు మునిగిపోకుండా తేలుతూ ఉండాలని అంటే ప్రతి సంవత్సరము మీ ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. ఇవన్నీ అర్థమైనా సార్, ఈఎంఐ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఈ ఇన్కమ్ ఎట్లా పెరగాలి? ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ మోస్ట్ థర్డ్ క్లాస్, థర్డ్ రేటెడ్, వర్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్. రియల్ ఎస్టేట్ థర్డ్ క్లాస్, థర్డ్ రేటెడ్, ఓన్లీ ఇడియట్స్ విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు సార్ అంత ఘోరమైన మాట అన్నారు కదా, ఎందుకు అన్నారు అట్లా అని ఒక ప్రశ్న ఆయన చెప్తా. సి మీరు కడుతున్న ఈఎంఐ, మీరు కడుతున్న ఈఎంఐ దేనిపై ఈఎంఐ కడుతున్నారు? ఒకసారి దృష్టి కేంద్రీకరించండి. నేను చెప్పే మాటలు చాలా తీక్షణంగా ఉంటాయి, చాలా యాక్యురేట్గా ఉంటాయి, కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేయండి. మీరు గత 9 ఏళ్ళుగా కొన్న ప్రాపర్టీ 200% ఎక్కువ ప్రైస్లో కొనేసింది కదా,
సార్ అది మార్కెట్ రేట్. సి మార్కెట్ రేటుకు అనుగుణంగా నీ శాలరీ ఉందా? మార్కెట్ రేటుకు అనుగుణంగా నీ నిత్యవసర వస్తువులు పెరుగుతున్నాయా? ప్రతి ఒక్కటి నార్మల్గా పెరుగుతుందా నీ జీవితంలో? స్కూల్ ఫీజు నార్మల్గా పెంచుతున్నారా? పెట్రోల్ ధర నార్మల్గా పెరుగుతుందా? పాల ధర నార్మల్గా పెరిగిందా? వడ్డీ రేట్లు అబ్నార్మల్గా పెరుగుతున్నాయా? మీ ఇన్కమ్ అబ్నార్మల్గా పెరిగిందా? జరుగుతలేదే. మరి మీరు 200% ఎక్కువ పెట్టి ప్రాపర్టీ ఎట్లా కొన్నారు అని ఒక ప్రశ్న వచ్చిందంటే, ఎవడు చార్టర్డ్ అకౌంట్ కూడా దాని జవాబు చెప్పలేదు. సార్ డిమాండ్ సప్లై అంటాడు. సి ద డిమాండ్ సప్లై థియరీ హ్యాస్ బికమ్ సో ఇర్రెలవెంట్ అండ్ స్టూపిడ్ దట్ ఈవెన్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఎకనామిస్ట్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ థియరీ స్టాండ్స్ ఫార్. అంటే ఒక మంచి ఎకనామిస్ట్ కూడా తప్పులో కాలేస్తుండు. అసలు ఈ డిమాండ్ సప్లై అని ఈ ప్రాపర్టీకి ఉన్న 99% ప్రజలు మాట్లాడుతున్నారు కదా, అసలు డిమాండ్ సప్లైకి ఒక రీజనింగ్ ఇవ్వండి అంటే వాణి కుడతారు. అంటే అంత థర్డ్ క్లాస్, థర్డ్ రేటెడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ప్రాపర్టీ ప్రైజెస్. నేను ఇవాళ నవ్వుతున్నా. నేను ఎప్పుడు ఇలాంటి వీడియో ఇంత ఘాటుగా ఉండే వీడియో నేను వేయను. నేను ఫస్ట్ నుంచి కూడా వేస్తే మీకేం అర్థం కాకుండా వచ్చు, అమ్మో వీడియో ఇట్లా మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ పెసిమిస్టిక్ అనే ఒక యాటిట్యూడ్ ఉన్నాను. అంటే చెడు ఫస్ట్ చూసి అయినాక మంచి కోరుకుంటా, ఫస్ట్ చెడు ట్యాకిల్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారు, ఆప్టిమిస్ట్ ఉంటారు. అంటే ఏ చెడు జరిగినా దాన్ని పక్కకు జరిపేసి ముందర వెళ్తూ ఉంటారు. ఆ రేస్ వేరే, ఆ గుర్రాలు వేరే, మనం వేరే గుర్రం. అందరు ఇటు పోతుంటే మనం ఇటు పోతాం. పోవాలని పోము, పోవాలి అక్కడ, అట్లా పోవాలి. చాలా చదువుకున్న చవటలకు ఇన్ఫ్లేషను, ఆర్బీఐ పాలసీ రేట్స్, రివర్స్ రిపో రేట్స్, లెండింగ్ రేట్స్, డిపాజిట్స్పై ఇచ్చే వడ్డీ, ఇవన్నీ కాంప్లికేటెడ్ అనవసరం అనిపిస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ కొన్ని బేసిస్ పాయింట్స్ పెంచిందంటే మీ వడ్డీలో తీవ్రమైన ఒడిదుడుకులు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బ్యాంకు ప్రతి మూడు నెలలకు ఎమర్జెన్సీ వస్తే 15 రోజులకు పెంచవచ్చు. అంటే ఒక బ్యాంకు చేతిలో మీరు ఒక తోలు బొమ్మలు. సి నేను ఒక మీకు మంచి థియరీ చెప్తా. అందరూ బిల్డర్లు మా సోళ్ళు మా ఫ్లాట్లు ఓపెన్ చేయంగానే అమ్ముడుపోయినాయి, ఓపెన్ చేయంగానే అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. కరెక్టా? సి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక ముష్టి 50 లక్షల లోన్ తీసుకుంటారు. దానికి మీరు ఇంత పెద్ద వడ్డీ చెల్లించాలి ప్రతి సంవత్సరం. అంటే మీ 20 ఏళ్ళ ఈఎంఐ కాస్తే 25 ఏళ్ళు అవుతుంది. మరి ఒక బిల్డర్ ఒక వడ్డీ తీసుకుంటారు బ్యాంకుల దగ్గర, వైట్ మనీ. ఆ వైట్ మనీ ఊరుకోదు, వాడి ముటికిన ఎప్పుడు ఒక సలాకిలా ఉంటుంది, కొష సీకులా ఉంటుంది వేడి చేసింది. అది ఎప్పుడు వాడిని కూర్చుంటారు. ఒరే ఏమైందిరా ఫ్లాట్లు సేల్ అయినాయా లేదా, అంటే ఆ తలాకి నిజమైన వేడితో ఆ షార్ప్నెస్తో ఉంటుంది. మనకు గుచ్చుకునేది ఒక పిన్ను, వాడి ముడ్లో దిగేది ఒక తలాకి, వేడి తలాకి. మన నొప్పి ఎట్లుంటుంది, ఒక బిల్డర్ నొప్పి ఎట్లుంటుంది. బిల్డరు
ఏ అబద్ధమైన ఆడైనా ఆ ఫ్లాట్లో అమ్మాలని చూస్తాం. భూమి పూజ జరిగిన రోజు ఒక 1500 ఫ్లాట్లు అమ్ముడుపోయినాయంటే ఎట్లా అమ్ముతారు మీరు? అది ఇటువంటి సిచ్యువేషన్లో వాడి కన్నా అతి తక్కువ ధరలో టైర్ 2 ఫిల్టర్స్ అమ్ముతుంటే ఎవ్వడు పడిపోయి సార్ 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 ప్లీజ్ బుకింగ్ చేసుకోండి సార్ అని ఎవ్వడు అనేటోళ్ళు లేదు. మంచి పీక్ టైంలోనే ఈ సేల్స్ లేవు. అంటే ఈ ఫిగర్స్ ఏమి ఇస్తారు కదా ఈ బిల్డర్స్ అంతా, ఇదంతా ఆ ఎర్ర కాగిన సలాకి బ్యాంకులు వాణి ముడ్డిలో దించుంటాయి చూడండి, అవి ఆర్తనాదాలు మాత్రం. అవి సేల్స్ ఫిగర్స్ కాదండి, అవి ఆర్తనాదాలు. లభో లభం వస్తుంది మీకు, ఆర్తనాదాలు సేల్స్ ఫిగర్లాగా అనిపిస్తున్నాయి. వాడు భూమి పూజ చేసేటప్పుడు 1300 ఫ్లాట్ రేట్లు అమ్ముడుపోతాయి. ఒకసారి ఆలోచించండి, మన దేవుళ్ళు మీకు ఆలోచన శక్తి ఇవ్వకపోతే యేసు ప్రభుని తలుచుకోండి. యేసుడే దేవుడు, యేసుడే దేవుడు. అంటే మన దేవుళ్ళు మీకు అంత ఆలోచన శక్తి ఇస్తలేరంటే మనకు లాస్ట్ రిజల్ట్ యేసుడే దేవుడు, యేసుడే దేవుడు. ఒక హోమ్ లోన్ అంటే ఆషామాషి అనుకున్నాడు, నేను సంపాదిస్తున్న దాంట్లో ఈ పర్సంటేజ్ కడితే హోమ్ లోన్ అయిపోతుంది, హోమ్ లోన్ నేను 20 ఏండ్లు కడితే ఇంత అవుతుంది, ఆ ఇల్లు 20 ఏండ్ల తర్వాత దాని వాల్యూ 50 నుంచి 100% పెరిగి నాకు ఆ 100% డబ్బు వస్తే ఈ లోన్ కట్టేసినాక నాకు 50 నుంచి 100% ప్రాఫిట్ వస్తుంది అని నేను ఇప్పుడు ఒక ఇల్లును కొంటున్నాను అని తొక్కలో మంత్రం చదివి మీరు ఒక ఇల్లు కొంటారు. ఆ మంత్రం ఇన్ఫ్లేషన్ దాంట్లో ఉండదు, వడ్డీ రేట్లు ఉండవు, లెండింగ్ రేట్స్ ఉండవు, డిపాజిట్ రేట్లు ఉండవు, ఏం రేట్స్ ఉండవు. ఇది మంత్రం, జనరల్ మంత్రం. భూలోకంపై భూమి తక్కువ, ఫస్ట్ నైట్ ఎక్కువ, కారణం చేత పాపులేషన్ పెరుగుతుంది. భూమికి ఉత్పన్నం చేసే శక్తి ఉన్నది కాబట్టి భూమి అలాగే ఉంటుంది, కానీ పాపులేషన్ పెరుగుతుంది. ఈ పాపులేషన్ పెరిగిన కారణంగా భూమి తక్కువ, పాపులేషన్ ఎక్కువ, అంటే చాలా పాపులేషన్కి కొంత భూమి ఉంటుంది. దానివల్ల ఈ భూముల ధరలు పెరిగి ఆకాశానికంటి మీకు అందకుండా పోతాయి. అందుకని మీరు భూమి పూజ చేయకన్నా ముందే మా ఫ్లాట్లు బుక్ చేసుకోండి అని ఒక మంత్రం ముందు అవుతాడు. అప్పుడు మీకు బ్యాంకు ఇట్లా వస్తాడు, వచ్చి తదాస్తు తదాస్తు అంటే మీరు ఇట్లా దండం పెట్టి లోన్ తీసుకుంటారు. ఆ మంత్రమేమి, వీడు అప్పుడే వచ్చి తదాస్తు అనేది ఏంటి, మీకేం అర్థం కాదు. వాడు మంత్రం చదవగానే వీడు వచ్చి తదాస్తు అంటుండండి బ్యాంకు వాడు. వాణి మతలో ఏంది, వీడి మతలో ఏంది మీకు అవసరం లేదు. అరే మంత్రం చదవగానే దేవుడు వచ్చి తదాస్తు తదాస్తు అంటుండని మీరు లోన్ అప్లై చేసి లోన్ తీసుకుంటారు. మీరు లోన్ తీసుకోగానే చిత్రగుప్తుడు వస్తాడు. చిత్రగుప్తుడు ఎవడు, యముడి అకౌంటెంట్. ఆ యముడి అకౌంటెంట్ వచ్చి లెక్కలు లెక్క, నీ జీవితకాలం ఇంత, నీ వడ్డీ ఇంత, ఇన్ఫ్లేషన్ ఇంత, దానికి ఇన్సూరెన్స్ ఇంత. నీ జీవితకాలం ఇంత కనుక నీవు ఇన్సూరెన్స్ తీసుకో, అంటే హోమ్ లోన్ కాకుండా ఒక ఇన్సూరెన్సు, హోమ్ ఇన్సూరెన్సు, అది కాకుండా నువ్వు వస్తే ఒక లైఫ్ ఇన్సూరెన్సు. వడ్డీనే ముడ్డి కాలుతుందంటే దానిపై ఈ ఇన్సూరెన్స్ గొడవలు ఎక్కడ
వడ్డీనే ముట్టి కాలుతుంటారు, కట్టలే కదా వస్తుంటే. మళ్ళీ ఇన్సూరెన్స్ వేరే, ఇన్సూరెన్స్ డబ్బులు వేరే, ప్రీమియం వేరే. ఏంటి నేను 1.5 ఇయర్ చెప్తున్నా, కొనకండ్రు నాయన, అదేం 200% ఎక్కువ పెడుతుంది ఫ్లాట్కు అంటే ఇవాళ రేట్లు అంతే ఉన్నాయండి, లేకపోతే దొరకమండి ఫ్లాట్ అయిందా. సంవత్సరానికి 5,000 అనిపిస్తుంది ఇట్లనే, ఎవ్రీ త్రీ మంత్స్కి 5,000 ఇస్తారు. మీరు ఒక సంవత్సరం తిరిగే వరకు మీరు 20,000 ఎక్కువ ఎక్స్ట్రా పే చేస్తారు పర్ ఇయర్. 2 సంవత్సరాల నాక మీరు సడన్గా 40,000 పే చేస్తుంటారు ప్రతి ఇయర్. అంటే ఇదేంటి అంటారు, అక్కడ ఏమవుతుంది, ఈఎంఐ అంతా కవర్ అయిపోయి అవుతుంది. అంటే మీరు కట్టినంతా జీరో అవుతుంటారు, కట్టినంతా జీరో అవుతుంది. మామూలుగా పెంచితే ఒక 50 బేసిస్ పాయింట్ పెంచింది అనుకోండి కోపం వచ్చి అవుతు, మీ టోటల్ బడ్జెట్ తారుమార్ అయిపోతుంది. దయచేసి మీరందరూ కొద్దిగా మేల్కోండి, పుస్తకాలు తీయండి, క్యాల్కులేటర్లు తీయండి. రియల్ సిచ్యువేషన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుంది, కాగ్నిజెంట్ మొన్న న్యూస్లో వస్తుంది 20,000 అట ట్రైనీకి, కాగ్నిజెంట్లో 20,000. సీ కాగ్నిజెంట్ 20,000 అన్నది, దానికన్నా చిన్న కంపెనీలు ఏమంటాయి, కాగ్నిజెంటే 20,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తాను. ఒక గల్లి సాఫ్ట్వేర్ వాడు ఏమంటాడు, ఊరి కాగ్నిజెంట్ ఆ చిన్న కంపెనీ 15,000 ఇస్తుంది, కాగ్నిజెంట్ 20, చిన్న కంపెనీ 15, అంటే నేనేం తీయాలి, 15,000 ఇస్తుంది అయిపోతాను. ఇప్పుడు 4 లక్షలు ప్రతి సంవత్సరం డిమాండ్ చేసేవాడు 2.5 లక్షలకు పనికి మాలిన విధవ యాక్సెప్ట్ చేసుకుంటాడు. అంటే పనికి మాలిన విధవ ఒక జాబ్ దొరుకుతుంది, తెలివి ఉన్నాడానికి జాబ్ దొరకదు. ఎందుకంటే వాడు 2.5 లక్షలకు పని చేయడు, నేనని పని చేయాలి అంటాడు, వాడు జాబ్ దొరకదు. అంటే టాలెంటెడ్ పర్సన్కి జాబ్ దొరకదు. ఏం తీస్తారు అంటే చచ్చినట్టు 20,000 జాబ్ టాలెంటెడ్ పర్సన్ తీసుకుంటాడు, తీసుకొని ఆ పనికి మాలిన విధానం జరిపేస్తాడు. అంటే టాలెంటెడ్ పర్సన్ ఓపిక చచ్చి 20,000 జాబ్ చేయవలసిందే. ఇప్పుడు ఆ 20,000 ద్రవ్యోల్బణం పక్క పక్క పెట్టండి, ద్రవ్యోల్బణం 20,000, ద్రవ్యోల్బణం 2, ద్రవ్యోల్బణం నిత్యవసర ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, అంటే ఈ ఎస్కలేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విచ్ వీ హ్యావ్ లాంగ్ ఫ్రమ్ లాంగ్ ఇగ్నోర్, యూ విల్ డెస్ట్రాయ్ అవర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్లకు 20,000 15,000 10,000 పడిపోతే జీతాలు, మరి వాడు 70,000 ఈఎంఐ 50,000 ఈఎంఐ ప్రతి నెల ఎలా కడతాడు ప్రశ్న. ఈ ప్రశ్న నేను ఎప్పటి నుంచే వస్తున్నా కదా, నీకేం అర్థం కాలే, ఏంటంటే వీడు తల మీద వెంటకలు సరిగ్గా లేవు కానీ బాగా మాట్లాడతాడు. అరే ప్రపంచం అంతా అరే వాడు భూమి పూజ చేయకుండా 1,800 ఫ్లాట్లు అమ్మేసిన చెప్తుండు, వాణి నమ్ముతాడు పోయి. రేపు వాడి ముబ్బి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ కొనుక్కోలేడు వాడు, పెద్ద బిల్డర్ వాడు. ప్రతి సంవత్సరం అంటే 10 కోట్లు ఎక్స్ట్రా కట్టాలి, కొంతమంది 100 కోట్లు కట్టాల్సి వస్తుంది. వాడి పరిస్థితి ఏంది, వానికి నిద్ర వస్తుందా? నీ ముష్టి 50 లక్షలకే నీకు నిద్ర రాకపోతే వాడు 500 కోట్లు 1,000 కోట్లు 2,000 కోట్లు తీసుకుంటాడు, వానికి ఎట్లా నిద్ర వస్తుంది? నిద్ర రాకుండా ఏం చేస్తాడు, అగ్గలు అమ్ముతాడు. నిద్ర రాకపోతే ఏం చేస్తాడు, అగ్గలు అమ్ముతాడు. నువ్వు అగ్గలు అవ్వకుండా వాడు బాగా తిన్నతో అని చెప్పిన వాల్యూకి నువ్వు ఉన్నందుకు నీకు నిద్ర చేస్తాడు. రియల్ ఎస్టేట్ అంటే చాలా నాటు సబ్జెక్ట్, పాలిష్డ్ సబ్జెక్ట్ కాదు, నాటు సబ్జెక్ట్. నేను సంవత్సరంన్నరగా నాటుగా మాట్లాడుతున్నాను, నీకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి చూపు అటువైపోయా, రేవంత్ రెడ్డి ఇవ్వండి, రేవంత్ రెడ్డి శాసించాడు ఇన్ఫ్లేషన్, ఎకనామిక్స్, బ్యాంక్స్ శాసిస్తాయి, వడ్డీ రేట్లు శాసిస్తాయి. రేవంత్ రెడ్డి చూపు అటువైపోయా శాసించాడు,
కేసీఆర్ ముడ్డి అటువైపే శాసించారు, ఎవరు శాసించలేడు. వడ్డీ రేట్లు శాసిస్తాయి, పైసలు శాసిస్తాయి, డిమాండ్ శాసిస్తాయి, ఎకానమీ శాసిస్తాయి, కాగ్నిజెంట్ ఆఫీస్ పెట్టంగానే చెప్పట్లు కొట్టిండ్రు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ హ్యాండ్ 17,000 ఇస్తాడట సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, 17,000 అయిపోయింది సాఫ్ట్వేర్. మీరు దీనికే భయపడాల్సి వస్తుంటే ఏఐ సిటీ కడతాడట. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బ్రెయిన్ లేదు. నీవు ఏఐ ఎంత ప్రమోట్ చేస్తావో అంత అంటే అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే చదువుకొని సన్నస్సులు కదా మరి మనం అనుకున్నాం. నీవు ఏఐని ప్రమోట్ చేస్తున్నామంటే నీవు అన్ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేస్తున్నట్టే. నీవు ఏఐని వ్యతిరేకించినామంటే నీవు ఎంప్లాయ్మెంట్ని పెంచుకుంటున్నట్టే అని ఆ మాత్రం జ్ఞానం లేకుండా, జ్ఞానం లేకుండా ఏఐ సిటీ కడతా, ఫ్యూచర్ అంతా ఏఐ. ఏఐది ఫ్యూచర్ అయితే ప్రజలకు ఫ్యూచర్ లేదు అని తెలుసుకోలేని జీవి అంటే జీవాలను మనము ఎన్నుకున్నాం. అంటే కేసీఆర్ ఉన్నా ఇవే పనిచేస్తుంది. కేసీఆర్ ఎటువంటి నుంచినో ఇప్పుడు హైడ్రా వాళ్ళు పడగొట్టే బిల్డింగ్లను చూసి మీరు చూసుకోండి, చెరువులు మొత్తం కబ్జా. ఇది డెవలప్మెంట్, 111 జియోల ఫామ్ ల్యాండ్ ఫామ్ హౌస్ కట్టుకుంటే నేరము, చెరువులలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేసింది. నేను చెప్తున్నా హై రైజెస్ కూడా మూడుతుంది. ఇప్పుడు 8 అంతస్తుల బిల్డింగ్లు అట్టే కూలగొడుతుంది, రేపు ఒక 15-20 అంతస్తుల బిల్డింగ్లు కూలగొట్టరా? నేనేం చెప్పినా కనీసం 20-40% హై రైజెస్ కాంప్లికేటెడ్ ల్యాండ్స్ పై నిర్మించిండ్రు అని చెప్పిందా లేదా? మీరేమన్నారు? మా హైఫై లివింగ్ లివింగ్ స్టాండర్డ్స్ అని నాకే చెప్పింది నీతి. ఇప్పుడు ఏమవుతుంది? రేపు ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా వైలేట్ చేసిందని బిల్డింగ్ వెళ్ళకూడదు. ఏం చేస్తారు? మంచి మార్గం చూస్తుండాలి మీరు. నేను నిన్న చెప్పినా కదా నాకు ఓన్లీ 5% తెలుసు రియల్ ఎస్టేట్. 12,700 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అదేం చిన్నగా అనుకుంటున్నాము మీరు? ఇప్పుడు 100,000 సబ్స్క్రైబర్లు ఉంటే మనకి 4,000 వ్యూస్ వస్తున్నాయి. 100,000 సబ్స్క్రైబర్లు, 200,000 సబ్స్క్రైబర్లు ఉన్నవానికి 2,000 వ్యూస్ వస్తుంది. నాకు 12,700 సబ్స్క్రైబర్లు, నా ఏ ఛానల్ ఏ వీడియో తీసుకోండి మినిమం 1,500 to 5,000, 6,000, 7,000 వ్యూస్ మినిమం 1,000 ఉంటాయి. ఇక్కడ అడ్డమైన టాపిక్ కూడా పోయి ఉంటాయి. చాలామంది అంటారు సార్ మీ ఈ టైంకి మీకు 100,000 సబ్స్క్రైబర్గా. నాకు వద్దు, అవసరమే లేదు. నాకు అవసరమే లేదు సబ్స్క్రైబర్లు తీసుకొని ఏం చేయాలి? చూసి చూడలేకపోతే సబ్స్క్రైబర్లు తీసుకొని ఏం ఇక్కడ పెట్టుకోవాలి. నేను మీకు మర్యాద సున్నితంగా ఇప్పటికైనా నా మాట వినండి. బయట ఎకనామిక్ సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు, ఎవడు లోన్ తీసుకున్నాడో వాడి దగ్గర నుంచి పిండడానికి బ్యాంకులు ట్రై చేస్తాయి. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? హోమ్ లోన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. పర్సనల్ లోన్స్ డిఫాల్ట్ అయితే మీకు ప్రాబ్లం ఎక్కువ ఉండదు, హోమ్ లోన్ డిఫాల్ట్ అయితే జప్తు చేస్తారు ప్రాపర్టీ. అర్థమైందా? నేను ఇంత 1.5 ఇయర్గా మీకు ఏ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఇవాళ నా వీడియోలో స్పష్టంగా చెప్పినా. ఒక 7th క్లాస్ పిల్లగాడు కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని అర్థం కావు, ఇన్ఫ్లేషన్ అటువంటిది, ద్రవ్యోల్బణం అంటే అర్థం కాదు, జీడిపి అంటే అర్థం కాదు, అని వడ్డీ రేట్లు పెరుగుతున్న ధరలు పెరుగుతున్న వడ్డీ రేట్లు ఇవి అర్థమైతే. ప్రతి సంవత్సరం మీ పర్సనల్ ఫ్యామిలీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం అదనంగా 15-25% ప్రెషర్ పడుతుంది మీ పర్సనల్ స్పెండింగ్లో. అంటే మీ ఇన్కమ్ ఎట్లా పెరగాలి,
హ్యాపెన్, మీ ఇన్కమ్ పెంచుకోండి. ఏకైక సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఇన్కమ్. అది ఎట్లా పెంచుకోవాలి అని ఒక్కసారి ఆలోచించాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ దయచేసి ఇన్కమ్ పై ఫోకస్ పెట్టండి, స్పెండింగ్ తక్కువ చేసుకోండి, పెద్ద లార్జ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, వచ్చే 4 ఏళ్ళు దారుణంగా ఉండబోతున్నాయని చెప్పినా లేదా? అలానే జరుగుతుందా లేదా? JIIIJIOలో ల్యాండ్స్ కొనండి అని చెప్పిన, రిస్క్ ఎక్కువ అండి అంటున్నారు. మరి ఈ బోడీ రిస్క్ కన్నా ఆ రిస్క్ నేను కదా, ఒక ఒక ఇల్లు లోన్ పై తీసుకునే కన్నా ఒక ఫ్లాట్ తీసుకున్న 111 JIIO చాలా రిస్క్ తక్కువ, రిటర్న్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అట్లా అనుకుంటారు కదా, మీరు ఒక 1-2 ఇయర్స్ అయినా చూడండి 111 JIIO ఏరియాస్ ఎట్లుంటాయి. అప్పుడు మీరు మంచి మార్గం ఆ వీడియో ఇస్తారు, అరే వీడు ఎవడో బాగానే చెప్పిండు అప్పుడు ఐడియా, మనం పట్టించుకోలే ఏమో రిస్క్ రిస్క్ అని అంటే ఏదో మాకు తెలిసిన తెలివితో మేము బాగా ప్రవర్తిస్తుంది, వాడు కరెక్టే చెప్పిండ్రా వాడు ఎవడో కానీ టోటల్ వ్యతిరేకంగా చెప్పిండు. ఇప్పుడు అక్కడనే భూమి అని సడన్గా ఇప్పుడు అన్ని రూల్స్ అన్నీ అక్కడ జరుపుతున్నారు మేమల్లాగా, ఇదేం కథ, అప్పుడే తీసుకోకపోతీని వాడిని తెలివి తక్కువ అనుకుంటుంది అని అప్పుడు బాధపడతాను. మనమేమో శ్రీశైలం హైవేపై తీసుకుంటుంది, శంషాబాద్ హైవేపై తీసుకుంటుంది. ఇప్పుడు వీడేం చెప్పిండు, వ్యతిరేకంగా చెప్పిండు, మరి అదే నిజమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. 111 JIIO ఏరియాస్లో స్లోగా గ్రోత్ ఉంటుంది, ప్రైజెస్ ఫ్లక్చువేషన్ కావు, ఏరియాకు డిమాండ్ స్లోగా మీకు తెలవకుండా పెరుగుతుంటుంది. వేరే చోట హైపర్ యాక్టివిటీ ఉంటుంది, పడుతుంటే లేస్తుంటాయి, పడుతుంటే లేస్తుంటాయి, దానివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాశనం ఉంటుంది. నేను అందుకోసం 111 JIIO ఏరియాస్లో పెద్ద బిట్స్ కొనండి అని చెప్పింది. మీకు ఇమీడియట్లీ 6 నెలల రిటర్న్ కావాలి, అది ఇప్పుడు మీకు 6 సంవత్సరాలు పెట్టినా కాదు, వేరే ఏరియాలను పెట్టుకోండి, 4 సంవత్సరాల వరకు మీకు రిటర్న్స్ రావు. సింపుల్. దయచేసి బయట సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్, యూజర్స్ ఫెలోస్ తక్షణమే ఇన్వెస్ట్ చేయండి అనే ఒక యాడ్స్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని యాడ్స్, కొని పెట్టుకొని అయినాక అమ్ముకోండి అని యాడ్స్, ఇవాళ తోకాపేటే రేపు రేపటి కోకాపేట అని చెప్పే యాడ్స్, ఇటువంటి యాడ్స్ చూసి డ్రోన్ విజువల్స్ చూసి కొన్నారంటే భస్మం అయిపోతారు, మామూలుగా ఉండదు భస్మం, బూడిది మిగులుతుంది అని హెచ్చరిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.